हेलो एवरीवन, अंदर ఎలా ఉన్నారు? దిస్ ఇస్ యువర్ మీనాక్షి సిగంద్రి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మోడర్న్ మీనాక్షి. ఏంటి బ్యాక్గ్రౌండ్ చేంజ్? ఏంటి కిచెన్ లో ఉన్నాను, ఏం చేయబోతున్నాను, ఏం చేస్తున్నాను అనిపించేస్తున్నారు కదా. ఐ నో, టుడే ఐ'మ్ గోనా షో యూ ద డెలీషియస్ రెసిపీ, దట్ ఈస్ కోకోనట్ మిల్క్ రైస్ ఆర్ కోకోనట్ పులావ్. మనకి ఎందుకు ప్రాసెస్ ఏంటో, ఎలా చేస్తున్నాం, ఎలా చేయబోతున్నాం చూసేద్దామా. లెట్ గెట్ స్టార్టెడ్. Close till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. First, we need these ingredients to for this recipe: rice, coconut milk, spices, cashew nut, garlic, ginger garlic paste, green chilies, onions, oil, ghee, coriander leaves, last but not the least, salt. So first rice ni 2 to 3 times clean ga wash chesi ila half an hour soak chesi pettukovali. అండ్ మనం ఈరోజు ప్రెషర్ కుక్కర్లో చేయట్లేదు, నార్మల్ క్లోజ్డ్ విజిల్లో చేయబోతున్నాము. ఇలాంటిది లైక్ దిస్. ఓకే, లెట్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ వి గోనా యాడ్ ఆయిల్. నేనైతే కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను, ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్. టూ స్పూన్స్ and 2 spoons ghee. And next spices: biryani aku, chekka, స్టార్, ఇలాచి అండ్ ఇదేముంటాయి, మొగ్గ, లవంగం, క్లో. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లో క్యాషూస్, కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ చిల్లీ, దీంట్లోనే గార్లిక్ అండ్ చాప్డ్ ఆనియన్స్. ఆనియన్స్ కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫుల్ గా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆనియన్ త్వరగా ఫ్రై అవ్వడానికి నేను కొంచెం సాల్ట్ వేస్తున్నాను, కొంచెం లిటిల్ బిట్. సో ఈజీగా కుక్ అవుతుంది అన్నమాట, త్వరగా ఫ్రై అవుతుంది అందుకని. సో ఇలా ఫ్రై అవుతున్నప్పుడే జింజర్ గార్లిక్ పేస్ట్ స్మాష్ చేసి వేసుకోవాలి. ఇది ఫుల్ గ్రైండ్ పేస్ట్ కాదు, స్మాష్ చేసి వేసుకోవాలి. ఇలా స్మాష్ చేసి వేసుకుంటే స్మెల్ బాగా వస్తుంది, రైస్కి ఆ ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. బాగా ఫ్రై అయ్యాక ఈ ఫ్రై అయ్యేటప్పుడు మీకు ఆ మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. చూడండి, ఇలా మంచిగా ఫ్రై అవ్వాలి. ఆరోమా ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది.
ఫ్రై చేసేటప్పుడే. సో ఇలా మంచిగా ఫ్రై అయ్యాక నెక్స్ట్ రైస్ని యాడ్ చేయాలన్నమాట, సోక్ చేసి పెట్టిన రైస్ని. ఓకే, సో రైస్ని యాడ్ చేసి ఒక 2 మినిట్స్, ఎక్కువ సేపు కాదు, ఒక 2 మినిట్స్ ఇలా నార్మల్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. చాలా బాగా కుక్ అవుతుంది అప్పుడు రైస్ ఈజీగా, చాలా బాగుంటుంది ఈ రెసిపీ. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా డెలీషియస్గా ఉంటుంది. మా ఇంట్లో ఏ ఫంక్షన్స్ ఉన్నా ఏ తిన్నా ఇది షోర్గా చేస్తాము. సో ఇలా రైస్ కొంచెం ఫ్రై అయ్యాక నెక్స్ట్ కోకోనట్ మిల్క్ని యాడ్ చేయాలన్నమాట. నేను 2 గ్లాసెస్ రైస్కి 5 గ్లాసెస్ కోకోనట్ మిల్క్ తీసుకుంటున్నాను. 5 గ్లాసెస్ ఎందుకంటే రైస్ అనేది చాలా ఈజీగా కుక్ అవుతుంది అండ్ కొంచెం మాయిశ్చర్గా ఉంటుంది. సో చాలా బాగుంటుంది టేస్ట్ కూడా, ఫ్లేవర్ బాగా తెలుస్తుంది అనమాట. సో అండ్ ఈజీగా కుక్ అవుతుంది, ఆ కుకింగ్ బాగుంటుంది. సో అందుకనేసి 2 గ్లాసెస్కి నార్మల్గా 4 గ్లాసెస్ వేస్తాము, బట్ నేను 5 గ్లాసెస్ వేస్తున్నాను. సో కోకోనట్ మిల్క్ని యాడ్ చేసేసి బాగా మిక్స్ చేయాలి. అండ్ దీంట్లోనే సాల్ట్ వేయలేదు మనం, ఇంకా జస్ట్ ఆనియన్ ఫ్రై అయ్యి కొంచెం వేసాము. ఇప్పుడు ఫుల్ సాల్ట్ వేస్తున్నాం టేస్ట్కి తగ్గట్టు. ఓకే, ఆల్రెడీ కోకోనట్ మిల్క్ సాల్టీగా ఉంటుంది, సో మీ సాల్ట్ అనేది చూసి యాడ్ చేసుకోండి, ఎక్కువ అయిపోతుంది మళ్ళీ. సో చూసి యాడ్ చేసుకోండి సాల్ట్, సాల్ట్ అండ్ ఫైనల్లీ కొరియాండర్ లీవ్స్. మీ దగ్గర మింట్ ఉంటే మింట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మింట్ లీవ్స్. ఫుల్ యాడ్ చేసేసి ఇలా మిక్స్ చేసి టేస్ట్ చూసుకోండి, సాల్ట్ అంత పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేసి చూసి మీడియం ఫ్లేమ్లో ఇది మొత్తం ఇలా మిక్స్ చేసేసాక మీడియం ఫ్లేమ్లో ఈ లిడ్ క్లోజ్ చేసేసి ఒక 20 to 23 మినిట్స్, ఎక్కువ అవసరం లేదు, చేస్తే డెలీషియస్ కోకోనట్ మిల్క్ రైస్ రెడీ. ఆఫ్టర్ 2 మినిట్స్ తర్వాత ఫ్లేమ్ స్విచ్ ఆఫ్ చేసేసి ఇంకా ఓపెన్ చేసి సూపర్ స్మెల్ అండ్ సో డెలీషియస్ రెసిపీస్ రెడీ. చూడండి, ఇంకా సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. ఈ రెసిపీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్తీ కూడా, బికాస్ దీంట్లో మనం కోకోనట్ మిల్క్ని యాడ్ చేస్తున్నాం. కోకోనట్ మిల్క్లో గుడ్ ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది, సో హెల్త్కి చాలా మంచిది. అండ్ ఫంక్షన్స్ అండ్ పార్టీస్కి బిర్యానీస్ రాని వాళ్ళు ఇలాంటి రైస్ చేసుకొని పక్కన చికెన్ గ్రేవీ పెట్టుకుంటే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అండ్ చాలా బాగుంటుంది. దీంట్లో నేను నార్మల్ రైస్ని యూస్ చేశాను, బాస్మతి రైస్ కాదు. బాస్మతి రైస్ కన్నా నార్మల్ రైసే చాలా బాగుంటుంది దీనికి. సో షూర్గా ట్రై చేయండి అండ్ ఎంజాయ్ చేయండి. సో ఫైనలీ కోకోనట్ మిల్క్ రైస్ రెడీ, టేస్ట్ చేయడానికి రెడీగా ఉంది. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. సో మీరు షూర్గా ట్రై చేయండి. దీనికి పక్కన కాంబినేషన్ అంటే చికెన్ గ్రేవీ అయితే సూపర్ ఉంటుంది, చాలా బాగుంటుంది నాన్ వెజ్ వాళ్ళకి. వెజ్ వాళ్ళకి అయితే జింజర్ కర్రీ, అది కూడా చాలా బాగుంటుంది. సో షోర్గా ఈ రెసిపీని ట్రై చేయండి మీరు. అండ్ దీంట్లో ఇంకేదైనా యాడ్ చేయాలా, ఈ రెసిపీ ఎలా ఉంది ఏంటి అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మోడల్ మీనాక్షి ఛానల్ని, అండ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఓకే, బాయ్ బాయ్, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.